తెలంగాణ రైతాంగం మీరు ఇచ్చే కానుక కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కానుక నేను మీకు ఓట్లు వేస్తే ఇచ్చే కానుక ఇదన్నట్ట అసలు ఏంది నీ ఆలోచన ఏంది మొదలు నీ ఇంట్లో 24 గంటల కరెంట్ ఎందుకు ఉండాలి రైతు పొలంలో రైతు చేలల్లో 24 గంటల కరెంట్ ఎందుకు ఉండొద్దు దీనికి రావాలి సమాధానం తెలంగాణ రైతాంగానికి సమాధానం చెప్పి తీరాలి మీ లాజిక్ ఏంది దీంట్లో ఎందుకు ఒక వ్యాపారానికి కరెంట్ అందుబాటులో పెట్టొద్దు అని మీ ఉద్దేశం దేని పెట్టిండు కేసీఆర్ గారు ఇవాల మిగతా అన్ని రంగాల వినియోగదారులు ఇంట్లో నీకు 24 గంటల కరెంట్ అవసరం ఉంటే అక్కడ ఉన్నప్పుడు లైట్ వేసుకుంటావు అక్కడ లేనప్పుడు బంద్ చేసుకుంటావు అక్కడైనప్పుడు ఫ్యాన్ వేసుకుంటావు ఇబ్బంది అనిపించినప్పుడు ఏసీ వేసుకుంటావు కానీ 24 గంటలు నీకు అందుబాటులో పెట్టడం అనేది మా బాధ్యత అని చెప్పి విద్యుత్ సంస్థలు అందుబాటులో పెడతాయి అదే పద్ధతిలో రైతు కూడా నువ్వు ఇచ్చినప్పుడే పోవాలి అంటే రైతుకి ఇంకో పని చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది దాని కొరకు 24 గంటలు కూడా రైతాంగానికి అందుబాటులో పెడదాం వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వేసుకుంటారు ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఏ సమయమైనా రైతు తనకు అనుకూలమైన సమయంలో మోటార్ పెట్టుకొని మిగతా అప్పుడు ఇంకా ఇతర పనులు చేసుకోవడానికి ఉపయోగపడాలనే దాని కొరకు 24 గంటల విద్యుత్తును అందుబాటులో పెట్టింది కేసీఆర్ గారు చేసిన ఆలోచన గది ఈ దేశంలో ఏ పరిపాలకుడు కూడా ఇప్పటివరకు చేయనటువంటి అద్భుతమైన ఆలోచన చేసి వాస్తవానికి అది కొంత కలుషితం కూడుకునేది అయినప్పటికీ కూడా మనకు అన్నం పెట్టే రైతుకు సేవజాయం మించిన భాగ్యం లేదు అని చెప్పి ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారు కాబట్టి కేసీఆర్ గారు రైతాంగానికి కూడా 24 గంటలు అందుబాటులో పెడుతున్నా అని చెప్పి విద్యుత్ అందుబాటులో పెట్టారు ఎందుకు మరి మీ దోస్తులకు ఫ్యాక్టరీలకు 24 గంటలు అందుబాటులో ఉండాలి బ్యాంకులలో లక్ష కోట్లు మీరు ఇస్తే తీసుకొని పోయి ఎగ్గొట్టిపోయి స్విస్ బ్యాంకులో దాచుకున్న మీ దోస్తులకు 24 గంటలు అందుబాటులో ఉండాలి ఒక రైతాంగానికి ఎందుకు ఉండకూడదు దీనికి సమాధానం చెప్పాలి తప్పకుండా దీన్ని ఏదో ఆశామాసిగా తీసేసి ముచ్చట కాదు తెలంగాణ ప్రజానికం తెలంగాణ రైతాంగం తప్పకుండా ఆలోచించుకోవాలి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఏదో అప్పటికప్పుడు రావు ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రనే ఆయన ఏం మాట్లాడినా రాహుల్ గాంధీ అనుమతితోనే మాట్లాడుతున్నానని చెప్తున్నాడు కాబట్టి తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసుకున్న నిర్ణయంగానే మేము భావిస్తూ ఉన్నాం అయినా ఇంత మించిన గొప్ప ఆలోచన రావు వీళ్ళకు పైగా రేవంత్ రెడ్డి లాంటి వాడికి అసలే రావు గొప్ప ఆలోచనలు ఎప్పుడు కూడా ఎందుకంటే ఆయన సుశరీకం అంతనేమో చంద్రబాబు నాయుడుది ఇవాళ వచ్చేది ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీకి అర్థం చేయడానికి వాళ్ళ నాయకులు అంటారు నేను అంటలేను కానీ వ్యవసాయం తెలియని వాళ్ళు బాధ్యత లేని వాళ్ళు సమాజం పట్ల అవగాహన లేని వాళ్ళు పైరులు చేసి పైసలు ఇచ్చి టికెట్లు కొనుక్కొచ్చుకుంటే వచ్చేవాళ్ళు పదవులు కొనుక్కొచ్చుకుంటే వచ్చే వాళ్ళకి ఇంతకంటే గొప్ప ఆలోచనలు రావు ప్రజల నుంచి వస్తే ప్రజల నుంచి ఎదిగితే ప్రజల బాధలు తెలిస్తే ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు రావు తప్పకుండా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దీనిపైన లేదంటే రైతాంగం పెద్ద ఎత్తున నిజం తెలియజేస్తుంది మేము కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు పిలుపునిచ్చినట్లు రైతాంగంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున నిజం తెలియజేస్తారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరికి కాంగ్రెస్ పార్టీ ద్రోహపూరిత వైఖరికి కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానానికి నిరసనగా
తప్పకుండా కార్యక్రమాలు చేస్తారు. ఇవాళ కొంతమంది అనొచ్చు కాంగ్రెస్లో అది మాకు సంబంధం లేదు, ఆయన వ్యక్తిగతము, ఈయన ఏది వ్యక్తిగతాలు లేవు, ఆయన మాట్లాడింది పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షుడు హోదాలు. తెలంగాణ రైతాంగానికి మా విజ్ఞప్తి ఒకటే, ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరి. ఒక తెలంగాణనే కాదు, ఇవాళ ఇప్పటికి కూడా వాళ్ళ రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, నిన్నవాళ్ళు అధికారంలో వచ్చిన కర్ణాటకలో కావచ్చు, ఇప్పటికి కూడా వాళ్ళు ఇస్తున్న కరెంటు 6 గంటలు 7 గంటలే. అక్కడ రైతాంగం ఇప్పటికి ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అంటే కాంగ్రెస్ వైఖరి అది. అక్కడ ఇస్తున్న రైతులు మరి వాళ్ళకి చెప్పిందేమో, ఇంత ఎక్కువ అక్కర్లేదు మాకు కరెంటు ఉంటే ఇబ్బంది అవుతుంది తీసేయమని, అందుకనే 3 గంటలు చేస్తున్నట్టుంది. నవ్వుకోరా ప్రజలు, రైతాంగం నీ అజ్ఞానం బయటపడడం తప్ప 3 గంటలు చాలు. ఎవడన్నా జ్ఞానం ఉన్నవాడు, వ్యవసాయం పట్ల అవగాహన ఉన్నవాడు మాట్లాడతారా ఇటువంటి చెత్త మాటలు? కాబట్టి మేము తెలంగాణ రైతాంగానికి విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకొని 3 గంటలే విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తుందో, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.